సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం మల్తూర్ గ్రామానికి చెందిన దండుస్వామి అప్పుల బాధతో గత 2 రోజుల క్రితం మృతి చెందాడు. దీంతో గ్రామానికి చెందిన యువకులతో పాటు గ్రామ సర్పంచ్ వెంకట్రామ్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు పర్వేజ్, ఇప్ప దయాకర్, పాల రామగౌడ్ తదితరులు అందరూ కలిసి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతునిధి నిరుపేద కుటుంబం కావడంతో పార్టీలకు అతీతంగా గ్రామానికి చెందిన యువకులు నాయకులు అందరం కలిసి తలోవంతు ఆర్థిక సహాయం అందజేసినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ యువకులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మంతూరు గ్రామంలో చాలా నిరుపేద కుటుంబం దండుస్వామి యాదయ్య గారి కుమారుడైన దండుస్వామి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. చాలా నిరుపేద కుటుంబం. ఇటువంటి ఆత్మహత్యలు గతంలో మా ఊర్లో ఎన్ని జరిగినా అందరం సహాయం చేసినాం. ఈ నిరుపేద కుటుంబానికి కూడా మా గ్రామస్తులు అందరు యువకులు కలిసి అందరు కలిసి ఈ యాదయ్య కుటుంబానికి స్వామికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం జరిగింది. ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఎన్ని ప్రచారాలు చేసినా ఈ అప్పుల బాధలతోటి వివిధ కారణాలతోటి మనస్పర్ధలతోటి ఆత్మహత్యలు చేసుకుంటే చాలా బాధాకరం. ఇటువంటి కుటుంబాలు నిన్న మంతూరి గ్రామంలోటి చనిపోయిన వ్యక్తికి ఇక్కడున్న యువకులము, గ్రామంలో ఉన్న అందరూ పెద్దలు, సర్పంచ్ కానీ ఇక్కడున్న నాయకులు అందరు కలిసి తలాయింత సహాయంతో ఈరోజు ఆ కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మానవ సేవే మాతృ సేవ అన్న రీతిగా గ్రామంలో ఉన్న యువకులు గతంలో చూసినట్టయితే మంచిగా ముందుకొస్తున్న యువకులకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఇటువంటి నిరుపేద కుటుంబానికి నిన్న చూసినట్టే వాస్తవం చెప్పాలంటే అక్కడ వాళ్ళు జీవిస్తున్న పరిస్థితి అంటే జీవనోపాధి కూలి వేసుకుని ఉండే పరిస్థితి. ఆ పరిస్థితి అటువంటి పేద కుటుంబానికి ఇక్కడున్న అందరం మంతూరి గ్రామానికి చెందినటువంటి దండుస్వామి గత 4-5 రోజుల క్రితం పురుగుల మందు తాగి హైదరాబాద్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్నటి దినాన మరణించిండు. అతనికి ఆ యొక్క పేద కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలేమి యువకులేమి మేము అందరం కలిసి ఒక 20,000 రూపాయలని ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా అందించినాము. దీనికి సహకరించినటువంటి యువకులకు